హాయ్, దిస్ ఇస్ ఈశ్వర్ ఫ్రమ్ కడప. భావనాల పిల్లలు, నేను చేస్తున్నటువంటి ఈ వీడియోస్ చూస్తున్నారా? అదేవిధంగా ముఖ్యంగా మీరు ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్క్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేయకపోయారనుకోండి, మీరే లాస్ అవుతారన్నమాట. కాబట్టి ప్రతిరోజు వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు సెవెంత్ టాపిక్గా మనం తీసుకుంటే ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అన్నమాట. మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదనైనా, మనము ఒక చిత్రాన్ని అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చెప్పాలి. ఒక చిత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇదే చిత్రము అద్దంలో చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ చిత్రంలో ఏమి ఇస్తారంటే, మిర్రర్ ఎక్కడ పెట్టాలి అనేటువంటి డౌట్ అనేటువంటిది రేజ్ కావడం జరుగుతుంది. ఇక ఇలా సింబల్ని చూసారా, ఎక్స్ మరియు వై ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సింబల్ ఇవ్వడం జరిగింది, చూసారా? అంటే మిర్రర్ ఇక్కడ పెట్టాలని చెప్పి అర్థం అన్నమాట. ఇక్కడ పెట్టి మనం చూసినప్పుడు, ఇక్కడ మిర్రర్ పెట్టి ఇక్కడ చూసినప్పుడు చిత్రం మనకు ఏ విధంగా కనిపిస్తుందని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని డయాగ్రామ్కి అయితే మనకు ఇలా ఇచ్చేసి చూడండి, ఇలా ఇచ్చేసి వై ఎక్స్, అప్పుడు మిర్రర్ ఇమేజ్లో మనము ఇలా పెట్టి చూడాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టి చూడాలన్నమాట. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇమేజ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇచ్చారనుకోండి, మిర్రర్ ఇక్కడ పెట్టుకొని చెప్పారనుకోండి, మనం వెంటనే లెఫ్ట్ రైట్ అనేటువంటిది వేసుకోవాలి. ఏంటి? లెఫ్ట్ రైట్ అనేటువంటిది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడైతే మనం ఖచ్చితంగా చిత్రాన్ని గుర్తించగలుగుతాం. అలా కాకుండా ఇదైతే చూడండి, ఇదైతే మనకు అప్ డౌన్ అన్నమాట. ఏంటి? అప్ మరియు డౌన్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్లో మొత్తం మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ మరియు రైట్ అనేటువంటిది చూసుకోవడం జరుగుతుంది. ఈ చిత్రంలో మనం ఒకసారి చూసుకుంటే మనకు ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాక్స్లో చూడండి, ఒక ప్లస్ మార్క్ ఇచ్చేసి మళ్ళా ఇలా ఇచ్చేసి ఒక సర్కిల్, ఒక ఇజ్ ఈక్వల్ టు సింబల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చెప్తే ఒకసారి చూడండి, ఇక్కడ లెఫ్ట్ ఉండేది రైట్ ఉంది కదా, లెఫ్ట్ రైట్ ఉంది. అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంది, మన కుడి చేయి అనేటువంటిది ఎడం చేయి కను, ఎడం చేయి కుడి చేయి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు రైట్లో ఉన్నటువంటి, రైట్లో ఏముంది, జీరో ఉంది, లెఫ్ట్లో ఏముంది, ఇది ఉంది. ఇది అనేటువంటిది ఎక్కడికి పోవాలి, ఎక్కడ చూడండి ఒకసారి. ఇలా చూసుకుంటే మనకు ఇది అనేది పాయింట్ ఆపోజిట్ మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, ఇది కిందనే ఉంది, కిందనే ఉండాలి మనకు, కానీ మారదు, ఇది కిందనే ఉంటుంది అంతే. కాబట్టి లెఫ్ట్ రైట్ అనమాట. కాబట్టి ఇది రాంగ్ వన్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక అదేవిధంగా జీరో అనేటువంటిది ఈ సింబల్ తీసుకుంటే జీరో కింద ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ వన్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇకపోతే సి మరియు డి తీసుకుంటే రెండు జీరోస్ పైన ఉన్నాయి. ఇక్కడ జీరో పైన ఉంది, ఇక్కడ కూడా పైనే ఉంది అన్నమాట. అయితే డి వన్ తీసుకుంటే మనకు ఇజ్ ఈక్వల్ అనేటువంటిది కేవలం ఇక్కడ ఎక్కడ ఉందో ఇది చూడండి, ఇక్కడ వచ్చిందన్నమాట. కానీ మనకి ఎక్కడ రావాలి, ఇది ఇక్కడికి రావాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రైట్ వన్ ఆన్సర్ అన్నమాట. సి వన్ ఇస్ ద రైట్ వన్ ఆన్సర్ అన్నమాట, డి ఇస్ ద రాంగ్ అన్నమాట. సో ఆ విధంగా మనము మిర్రర్ను చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇక తర్వాత 26 తీసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది. బాక్స్ సెంటర్గా ఒక లైన్ వేసి ఇలా చూడండి, ఇలా యారో మార్క్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒకటి ఈ విధంగా స్లాష్ మాత్రం ఇవ్వడం జరిగింది అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా చెప్పాను కదా, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ మరి రైట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది అటుపక్క పోతుంది, అది ఇటుపక్క వస్తుంది అని చెప్పామన్నమాట. కాబట్టి ఇది అటుపక్క పోయింది చూసుకుంటే మనకు ఏ ఉన్నాయో చూసుకుంటే ఇది ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇదైతే కాదని మనకు అర్థమవుతుంది అన్నమాట. పూర్తి ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంది, కాబట్టి ఇది ద రాంగ్ ఆన్సర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చూడండి, ఇది ఏమవుతుంది, ఇది ఇటుపక్కకి వెళ్తుంది అన్నమాట, ఇది ఇటుపక్కకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, కానీ ఇది చూడండి దీని క్వైట్గా ఇలా ఉంది అన్నమాట, ఇది కూడా ఇలా ఉంది, కాబట్టి ఇది ఇస్ ద రాంగ్ అని అర్థమవుతుంది. ఇక మనకు బి మరియు సి అనేటువంటిది తీసుకుంటే మనకు బి మరియు ఏ అనేటువంటిది తీసుకుంటే మనకు చూడండి ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట. యారో అనేటువంటిది రివర్స్ అయింది కదా, ఇది ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడే ఉందన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా చూడండి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది, కాబట్టి ఇది రాంగ్ వన్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. మనకి ఎలా కావాలి, ఇలా వస్తుంది అన్నమాట. మనకు మిర్రర్ ఇమేజ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఇలా వస్తుంది, కాబట్టి దిస్ ద రైట్ వన్ అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని లెటర్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఇవ్వడం జరిగింది 27 ప్రాబ్లంగా తీసుకుంటే. అప్పుడు కూడా చూడండి మనము లెఫ్ట్ రైట్ తీసుకోవాలి ఖచ్చితంగా.
తీసుకుంటే మనది ఈ ఎఫ్ అని అటుపక్క పోతుంది, ఏ అనేటువంటి సెంటర్ అలా ఉంటుంది, ఎన్ అనేటువంటిది ఈ పక్క రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఎఫ్ అనేటువంటి ఈ ప్లేస్లో ఏదైనా ఉంది ఒకసారి చూడండి, ఇదే ప్లేస్లో ఉన్నటువంటి ఎఫ్ అయితే ఇది ఉంది కాబట్టి ఇది రాంగ్ అని మనకు అర్థమవుతుంది అన్నమాట. అదేవిధంగా డి వన్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇదే ప్లేస్లో ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అనేటువంటి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకు ఏ అనేటువంటిది రివర్స్ కింది కాకూడదు కదా. ఇప్పుడు మిర్రర్ అనేటువంటిది మనకు ఇలా ఉంటేనే, మిర్రర్ ఇమేజ్లో మనకు ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఉంటేనే మనం ఇలా పెడితే ఏ అనేటువంటి కిందికి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి ఏ అనేటువంటి రివర్స్లో ఉందన్నమాట. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక మనకు రైట్ ఆన్సర్ తీసుకుంటే ఒకసారిగా ఎఫ్ అనేటువంటి చూడండి ఇక్కడ పోవడం జరిగింది. ఏ అనేటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంది, దాని లెఫ్ట్ రైట్ అవుతుంది కానీ మారదు కదా, కిందికి పైకి పోదు అనమాట. ఇక్కడ చూడండి అదే అనమాట. ఇక్కడ అదేవిధంగా ఎన్ కూడా చూడడం ఈ విధంగా రావడం జరిగింది అన్నమాట. కాబట్టి దీస్ ద రైట్ వన్ ఆన్సర్ అని చెప్పి మనకు అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ 28 ప్రాబ్లం తీసుకుంటే మీరు ఒక్కసారిగా చూడండి, ఒక బాక్స్లో మనకు ఈ విధంగా జెడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక యారో మార్క్ ఇచ్చాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఒక ఇటు ఒక సర్కిల్ ఇచ్చిన, సర్కిల్లో ప్లస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనము లెఫ్ట్ మరియు రైట్ అనేటువంటి తీసుకుంటే జెడ్ అనేటువంటి అటుపక్క పోవడం జరుగుతుంది. ఇవి కూడా ఇవైతే మారవు, ఇవైతే మారవు, ఇది అన్నట్టు అక్కడ పోతుంది, ఇదని ఇటుపక్క వస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఇక్కడ తీసుకుంటే జెడ్ జెడ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నటువంటిది ఒకసారి చూసుకుంటే చూడండి జెడ్ అనేటిది యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి ఇది రాంగ్ వన్. అదేవిధంగా బి అనేటువంటిది కూడా సేమ్ ఉంది కాబట్టి రాంగ్ వన్. ఇంకా జెడ్ అనేటువంటి ప్లేస్ మారింది కాబట్టి మనకి ఈ రెండు ఒక్కసారి తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ సింబల్ అనేటువంటిది కింద ఉండాలి కానీ ఇక్కడ చూడండి పైన ఉంది కాబట్టి ఇది అనేటువంటిది రాంగ్ వన్ అనేటువంటి మనకు నీట్గా అర్థమవుతుంది అన్న. అదేవిధంగా ఇక్కడ మనకు మిగిలినటువంటి తీసుకుంటే సి వన్ ఇస్ ద రైట్ వన్ అనమాట. మిగిలిందని కాదు, ఇక్కడ ప్రాబ్లంలో కూడా చూడండి యారో మార్క్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఈ సింబల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా చూసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే నేను మీకు ఖచ్చితంగా పిల్లలకి చెప్తున్నాను, ఒకవేళ మీరు ఈ మిర్రర్ ఇమేజ్ చాలా కష్టం సార్, మాకు ఇబ్బంది ఉంది, ఈ లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి అప్ ఏంటి డౌన్ ఏంటి అనేటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి పిల్లలైతే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తూనే ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ తీసుకోండి. తీసుకుని ఒకసారి చూడండి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ఇచ్చినటువంటిది ఒకసారి మీరు ఆన్సర్లు పెట్టలేకపోతే ఒకసారి మీరు రివర్స్ చేసి దీని ఇమేజ్ని ఇలా చూస్తే మీకు ఏమవుతుందంటే ఇటుపక్క కనిపిస్తుంది అన్నమాట. లెఫ్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, రైట్ అనేటు ఈ యొక్క దాని యొక్క నీడ్ అనేటువంటిది. కాబట్టి చూస్తేనే మనం వెంటనే పెట్టేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మీరు ఒకసారి మీ పేపర్ను రివర్స్ చేసి చూసుకుంటే మిర్రర్ ఇమేజ్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా 5కు 5 మార్కులు సంపాదించగలరని ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా? థ్యాంక్ యూ. 8th టాపిక్ అయినటువంటి కాగితం మడతలు అన్నమాట, దీన్ని పేపర్ ఫోల్డింగ్ అని అంటారు అన్నమాట. ఒక పేపర్ అనేటువంటిది మనం మడిస్తే ఏ విధంగా ఉంటుంది, మడిచిన తర్వాత వాటిని కట్ చేసి ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. మీరు ఒకసారి మీ ఇంట్లో కానీ లేదంటే మీ పాఠశాలలో కానీ ఎప్పుడైనా కూడా మీరు రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ 15 కానీ మీ స్కూల్లో అంటించేటటువంటి ఆ పేపర్స్ ఉంటాయి చూసారా, ఆ కలర్ పేపర్స్ సేమ్ అవే అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం వాటిని ఒకసారి మీరు ఇమేజ్ చేసుకోండి, లేదంటే మటుకు మీకు ఇచ్చినటువంటి పేపర్ని ఒకసారి ఫోల్డ్ చేయండి, ఇమాజ్ చేయండి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది పేపర్ లేకపోతే ఏమొస్తుందని. ఫస్ట్ చూడండి ఇక్కడ మనము 29th ప్రాబ్లం తీసుకుంటే ఒక పేపర్ చూడండి ఎలా ఉంది, స్క్వేర్ రూపంలో ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు డాట్స్ ఇచ్చాడు, ఇచ్చేసి దీన్ని ఇలా మర్చామని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఫస్ట్ దాంట్లో మర్చిన తర్వాత సెకండ్ చూడండి, సెకండ్ పిక్చర్లో ఏమి ఇచ్చారంటే దాన్ని ఇలా మర్చినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ డాట్స్ ఇచ్చారు కదా, దాన్ని మళ్ళీ ఇలా మర్చడం జరిగింది అన్నమాట. 2 సార్లు మర్చడం జరిగింది. మర్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి ఎలా కట్ చేశారంటే ఇట్లా వీ షేప్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ వీ షేప్ అనేటువంటిది రావడం జరిగింది అన్నమాట. ఎప్పటికైనా పేపర్ 2 సార్లు మనకు చూడండి ఇలా ఒకసారి, అదేవిధంగా 2 సార్లు అంటే ఓపెన్ చేస్తే మనకు ఎలా కనిపిస్తుందండి, 4 టైమ్స్ మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చెప్తున్నాం ఎప్పుడైనా కూడా ఒకటి రాంగ్ అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పి, ఇచ్చినటువంటి ఆన్సర్లో ఒకటి రాంగ్ ఆన్సర్ ఉంటుందని చెప్పి మనకు ఖచ్చితంగా వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి సింగిల్ డైమండ్ వచ్చినటువంటిది ఒకటి ఉంది కానీ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది కాబట్టి ఇదైతే కాదని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా C1 కూడా చూడండి ఇలా 1 డైమండ్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎలా ఉందా ఇలా అనేటువంటివి ఉండడం జరిగింది అన్నమాట. ఇది కూడా కాదనేటటువంటిది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ D1 కూడా చూడండి, ఇది కూడా మనకు కాదు ఎందుకంటే ఈ వీస్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కరెక్టే ఇలా వస్తుంది కానీ దీనికి చూడండి కేవలం ఇక్కడ ఒక చోట వచ్చింది, డైమండ్స్ కూడా కేవలం ఇక్కడ కూడా రావడం జరిగింది. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. ఇక ఆప్షన్ ఏ చూసుకుంటే మనం ఒక్కసారిగా దీన్ని ఇలా చూడండి, ఇలా మనకు ఇలా మర్చారు, మళ్ళీ ఇలా మర్చారు,
మనం ఇలా దాన్ని కట్ చేసినప్పుడు వి అనింది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసాం, ఇక్కడ ఒక డైమండ్ వస్తుంది. అదేవిధంగా దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డైమండ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీస్ అనేటువంటివి కూడా ఇక్కడ 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 రావడం జరుగుతుంది. కాబట్టి దిస్ ద రైట్ వన్ ఆన్సర్ అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇక 30 ప్రాబ్లం తీసుకుంటే ఒక పేపర్ ఇక్కడ కూడా స్క్వేర్ టైప్ ఇవ్వడం జరిగింది. చూడండి, స్క్వేర్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ పేపర్ను ఏం చేశారంటే వాడు ఇలా పైకి కిందికి కాకుండా ఒక మూలగా ఐ భాగం మాత్రం అన్నమాట, ఒక మూలగా త్రిభుజం షేప్లో వచ్చేటట్టుగా చూడండి, ఈ విధంగా దాన్ని ఫోల్డ్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత సెకండ్ పిక్చర్ చూడండి, సెకండ్ పిక్చర్లో కూడా మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేశాడు. మళ్ళీ పైన నుంచి కూడా మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఫోల్డ్ చేయడంతో మన ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ అనేటువంటిది రావడం జరిగింది, ఒక ట్రయాంగిల్ అనేటువంటిది రావడం జరిగింది అన్నమాట. కాబట్టి అదేవిధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా అంటే వాడు ఇక్కడ చూడండి, ఈ వచ్చినటువంటి దానికి ఇక్కడ లోపల ఒక చిన్న హోల్ అనేటువంటి డైమండ్ షేప్లో హోల్ వేయడం జరిగింది అన్నమాట. ఓకేనా? అప్పుడు ఆన్సర్లో చూసుకుందాం. చూసుకుంటే మనం వెంటనే చెప్తున్నాం కదా, ఏ దాంట్లో వేయడం కూడా రాంగ్ అనే ఉంటుంది అని మనం వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూసుకుంటే ఏ అనేటువంటి చూడండి 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి రావడం జరిగింది. కాబట్టి ఇదైతే రాంగ్ అనమాట, 6 డైమండ్స్ అయితే రావు అనమాట మనకు. ఇక్కడ చూడండి 1, 2 వచ్చింది అన్నమాట, 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు రావాలంటే ఎన్ని రావాలి డైమండ్స్ అనేటువంటి, 4 డైమండ్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 డైమండ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డైమండ్స్, ఇక్కడ కూడా 4 డైమండ్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. ఇక్కడ తీసుకుంటే 4 డైమండ్స్లో కూడా ఒకసారి బి అనేటువంటి చూసుకుని మనకు కింద ఇటుపక్క ఇక్కడ వేయడం చూడండి. అదే ఇక్కడ చూసుకుంటే D1 అనే పైన ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అని అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా ఎలా వస్తుంది అంటే దగ్గర దగ్గరలోనే వస్తుంది అన్నమాట, డైమండ్ షేప్లోనే. ఇది కూడా ఇలా డైమండ్ షేప్లోనే రావడం జరుగుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి దిస్ ద రైట్ వన్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఆన్సర్ ఫిగర్లు చూసుకునేసి ఒకసారి పెట్టచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ 31 పిక్చర్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ చూడండి ఇలా ఉన్నాం, దీన్ని ఇలా ఫస్ట్ టైం ఇలా మార్చారు, ఇలా మడవడం జరిగింది. సెకండ్ పిక్చర్లో ఏం చేశారు, దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు, ఇక్కడి నుంచి ఇక్కడ మడవడం జరిగింది. మార్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ కేవలం మనకు ఒక చిన్న భాగం మాత్రమే మిగిలింది. ఈ చిన్న భాగంలో ఒక చిన్న ఏం చేస్తారంటే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. మనకు ఎప్పుడైనా కూడా ఓపెన్ చేస్తే 4 రావాలన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ 4 ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇదైతే కాదని చెప్పి మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది అవుతుంది, ఇది కూడా మనకు కాదని అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి D1 ఇస్ ద రాంగ్ ఆన్సర్, అదేవిధంగా అదేవిధంగా B1 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక A1 తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఇది కాబట్టి మనకు ఇవి కూడా ఇలా రావాలి, ఇక్కడ కూడా ఇలా రావాలి, షేప్ అనేటువంటి లేదు ఇక్కడ. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ చూసుకుంటే ఒకసారి C1 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి భాగం చూడండి సేమ్, ఇక్కడ ఒకటి వచ్చింది. కాబట్టి పేపర్ మనకు 4 టైప్స్ అనేటువంటిది మడతలు ఉండడం కాబట్టి మనకి ఇక్కడ 4 రావడం జరిగింది అన్నమాట. ఇక 32 క్వశ్చన్ తీసుకుంటే మనం పేపర్ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి మనం బాగా అబ్జర్వ్ చేయండి, పైకి ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి మార్చారు, ఆ తర్వాత ఇక్కడికి మార్చారు, ఇక్కడికి మరవడం జరిగింది. మర్చిన తర్వాత ఒక పేపర్ అనేటువంటి ఉంటుంది కదా, ఆ పేపర్ మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఒక త్రిభుజం వచ్చేటటువంటిగా ఇలా మరవడం జరిగింది అన్నమాట. చూడండి ఎన్ని 3 సార్లు ఇక్కడ జరగడం జరిగింది. అంటే 3 సార్లు అంటే మనకు ఎన్ని రావాలి చూడండి ఒకసారి. అదేవిధంగా ఇక్కడ 3 డాట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓపెన్ చేసుకుంటే మనకు ఎలా వస్తుంది ఏం కదా అని చూసుకుంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్ మనకు పూర్తిగా చూసుకుంటే మనకు B1 అనేటువంటిది మనకైతే తెలుస్తుంది కాదనేసి. ఓకేనా? ఎందుకు కాదని అర్థమవుతుంది ఇక్కడ అంటే ఓపెన్ చేస్తే 4 కదా సార్ రావాల్సింది, 1, 2, 3, 4 ఉన్నాయి కదా అని చెప్పేసి, కానీ అది కాదనమాట. ఇక్కడ మళ్ళీ ఇలా మడవడం జరిగింది, ఇలా మడవడం జరిగింది. కాబట్టి ఇదైతే కాదని చెప్పి అర్థమవుతుంది. అదేవిధంగా D1 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి చూడండి ఇవి, కాబట్టి ఇది కూడా రాంగ్ అవ్వండి. ఇక ఏ మరియు సి తీసుకుంటే ఏలో చూడండి సేమ్ డాట్స్ అయితే ఇక్కడిక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడిక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యాంగిల్, ఈ యొక్క షేప్ అనేటువంటిది చూడండి, ఈ షేప్ అనేది చూసుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా వచ్చింది చూడండి, ఇక్కడి నుంచి ఇలా వచ్చింది, ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, ఇది కూడా ఇలా వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఇది ఇలా వచ్చింది అనమాట మనకు. ఇది చూడండి ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, డాట్స్ ఇవి ఇలా వచ్చాయి ఇక్కడ చూడండి. కాబట్టి దిస్ ద రాంగ్ వన్, రైట్ వన్ ఇస్ ద A1 ఇస్ ద రైట్ వన్ ఆన్సర్ అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము ఖచ్చితంగా పేపర్ అనేటువంటిది మనం తీసుకొని మర్చుకొని ఒకవేళ మనకు డౌట్ వస్తే ఓపెన్ చేసుకుంటే
చాలా బాగా అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి, చేస్తే ఖచ్చితంగా మీరు స్కోర్ అయితే చేయడం గ్యారంటీ. ఓకేనా? థ్యాంక్ యూ.